తుఫాను కారణంగా విశాఖ జిల్లాలోని సబవరం మండలం దెబ్బతిన్న రోడ్లు పొలాలు చెరువులను పెందుర్తి ఎమ్మెల్యే సోదరుడు అజయరాజ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు పరిశీలించారు. ఈ తుఫాను కారణంగా రైతులకు అధిక సంఖ్యలో నష్టం జరిగిందని తెలిపారు. బాడ జంగాలపాలెం అస్కపల్లి ఇరువాడ కొన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు వరి పంట మునిగిపోయిందని తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని అధికారులతో మాట్లాడి రైతులందరినీ ఆదుకుంటామని వారు తెలిపారు. తుఫాన్లో నష్టపోయిన రోడ్లు చెరువులు వెంటనే మరమ్మత్తు చేపడతామని రైతులు చాలా మంది పంటలు పాడైపోయింది వారికి నష్టపరిహారం చెల్లిస్తామని వారు తెలిపారు. అలాగే మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఓవరాల్ మండలం అంతా సఫర్ మండలం ఆరోగ్య గారు రామయ్య గారు రాము గారు అందరం కలిపి సురేష్ గారు శ్రీ గారు అందరం కలిపి మొత్తం అన్ని గ్రామాలు మేము ఒక్కొక్కటి చూసుకొని వస్తున్నాం. ఎక్కడెక్కడ సిబ్బందితో పాటు అందరం వెళ్ళి ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ అటాచ్ చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ముఖ్యంగా గ్రామ సచివాలయం వ్యవస్థ స్టాఫ్ అంతా విలేజ్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ తోడుగా ఉంటూ ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. అప్రిషియేట్ దెమ్ వెరీ గుడ్ వర్క్. అండ్ ఇప్పుడు మేము విజిట్ చేసిన కొట్వాడ పంచాయతీ హామ్లెట్ వన్ పాలెం అక్కడ మేజర్గా అయిన డిస్ట్రక్షన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఆ కల్వర్ట్ ఇరిగితే ఇట్స్ వెరీ పాత కల్వర్ట్ అది కొద్దిగా అది డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల కనెక్టివిటీ అనేది డిస్కనెక్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విలేజెస్కి కనెక్టివిటీ రావడానికి ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీలోని ఆ వర్క్ మేము విల్ టేక్ సార్. అండ్ ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో అన్నట్లు కూడా చిన్న చిన్న ఫార్మర్స్ అయినా పెద్ద ఫార్మర్స్ అయినా హూఎవర్ ఇచ్చింది ఆ డ్యామేజ్ అనేది ఎక్కడ వాళ్ళకి నొప్పి కలగకుండా దాన్ని కాంపెన్సేట్ చేసే బాధ్యత తీసుకుంటుంది.